వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్. ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక స్మూతితో మీ ముందుకు వచ్చేసాను. ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఓట్స్ చాక్లెట్ స్మూతీ రెడీ చేద్దాం. దానికోసం ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2.5 టీ స్పూన్స్ ఓట్స్ని తీసుకుంటున్నాను, రా ఓట్స్ని. ఓట్స్ అనేవి మనకి చాలా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందని మనకందరికీ తెలిసిందే. అది లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఘీ ఆయిల్ లాంటిది ఏమీ యూజ్ చేయట్లేను వేయించుకోవడానికి, అలాగే ప్లెయిన్గా వేయించుకుంటున్నాను. బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ పచ్చి వాసన వెళ్ళే వరకు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, నేనైతే ఇక్కడ వేయించుకున్నాను. చూడండి, నాకు రంగు అయితే ఏం మారిపోలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో ఆ ఓట్స్ మునిగేంత వరకు మంచి ఫుల్ క్రీమ్ మిల్క్ని నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అలా కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెడితే ఆ ఓట్స్ మెత్తిగా అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జ్యూస్ జార్లో అందులోని 1 కప్ యాపిల్ పీసెస్ వేసుకుంటున్నాను. యాపిల్ పీసెస్ పైన నాకు అలాగే పొట్టు కూడా అలాగే ఉంది. అండ్ 1 టీ స్పూన్ కోకో పౌడర్. ఈ కోకో పౌడర్ వల్ల మనకి స్మూతీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, చాక్లెట్ లాంటి ఫ్లేవర్గా ఉంటుంది. సో ఈజీగా తాగేయచ్చు. నెక్స్ట్ 1 పావు టీ స్పూన్ వరకు ఇక్కడ సిన్నమన్ పౌడర్ నేను వేసుకుంటున్నాను. ఈ సిన్నమన్ పౌడర్ మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుందని నేను ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను. అండ్ అలాగే నేను సాఫ్ట్ డేట్స్, మెజూల్ డేట్స్ని యూజ్ చేస్తున్నాను. అదైతేనే తొందరగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగా బ్లెండ్ అయిపోతుంది ఈజీగా. ఒకవేళ మీరు నార్మల్ డేట్స్ కనుక యూజ్ చేసినట్లయితే అందులో 1/2 అవర్ పాటుగా వాటర్లో నానబెట్టాలి, వామ్ వాటర్లో, అప్పుడు మెత్తిగా అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ అండ్ మిల్క్ ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఒకవేళ మీరు డైలీ స్మూతీని తీసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా టేస్టీగా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ టైంలో. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఫ్లాక్సీడ్ పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 కప్ మిల్క్ యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. మీరు ఈ ఓట్స్ని డైలీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వేయించుకున్నారు అని అంటే ఒక బాక్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకో. అలాగే నేను ఇందులో యాపిల్ యూజ్ చేశాను. ఒకవేళ మీకు యాపిల్ ఇష్టం లేకపోతే మీరు బనానా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు కూల్గా ఉండటానికి. ఓకే, నాకైతే ఇక్కడ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ రెడీ అయిపోయింది, ఓట్స్ చాక్లెట్ స్మూతీ. దానిపైనే నేను కొద్దిగా గార్నిషింగ్గా అండ్ టేస్టీగా ఉండటానికి కొద్దిగా కాజు, బాదం, అలాగే పిస్తాని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది, చూస్తుంటేనే నోరూరిపోతున్నట్టు అనిపించట్లే. బ్రౌన్ కలర్ చాక్లెటీ స్మూతీ చూడండి, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, సీ యూ సూన్.